నేషనల్ హైవేకి సంబంధించిన ప్రమాదంపైన అధికారులు కొంత స్పందించిన నేపథ్యం దిద్దుబాటు చర్యలు చేస్తున్నారు. రోడ్డుకు సంబంధించిన ఏదైతే సబ్వేస్ కావచ్చు మిగతా రోడ్స్ అప్రోచ్ రోడ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యం. బోరాజ్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇదే ప్రాంతంలో పైన హైవే పైన చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వరుసగా మూడు ప్రమాదాలే కాదు, ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటుంది. దీనిపైన ముందు నుంచి ఫైట్ చేస్తున్న నేతలున్నారు కొంతమంది మనతో. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు, గోవర్ధన్ గారు 2019 నుంచి కూడా ఇదంతా పెండింగ్లో ఉందని చెప్పి చెప్తున్నారు. ముందు నుంచి కూడా మీరు ఫైట్ చేస్తున్నారు, చాలాసార్లు ఇష్యూని రేట్ చేసిన నేపథ్యం ఏం జరుగుతుంది అసలు హైవేకి సంబంధించి? ఇది హైవేకు సంబంధించినటువంటి పనులలో ఏదైతే 42 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ సోమా కన్స్ట్రక్షన్ అనేది పనులన్నీ కూడా పూర్తి చేయాలి, కానీ సోమా కన్స్ట్రక్షన్ పనులు ప్రారంభించకపోవడం, దాంతో జరిగినటువంటి మరణాలన్నీ కూడా మరి వారే బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే స్లిప్ రోడ్స్ ఎక్కడెక్కడైతే చేయాలనో మరి డోంగర్గాం కావచ్చు, సవర్గాం కావచ్చు, మరి సర్వీస్ రోడ్స్ అనేటి రాంపూర్ పొచ్చర కావచ్చు, మళ్ళీ స్లిప్ రోడ్స్ ఇక్కడ బోరాజ్ దగ్గర కావాల్సినటువంటి ఉండి మరి జమ్దాపూర్ దగ్గర కూడా స్లిప్ రోడ్డు కావాలా, మరి ఎక్కడ కూడా స్లిప్ రోడ్స్ చేయకపోవడం వల్లనే ఇక్కడ ఈ యాక్సిడెంట్స్ అనేవి సంభవిస్తూ ఉన్నాయి. మరి ఈ లారీలు అంటే దాదాపు 30-40 టన్ల లారీలు మరి ఈ సిమెంట్ లారీలు వస్తున్నప్పుడు ఆ టన్ను కాకపోవడంతో కూడా రివర్స్ తీసుకోవడం కానీ ఈ విధమైనటువంటి కొన్ని కార్యక్రమాలు జరగడం వల్ల ఇక్కడ మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఏమంటున్నామంటే మరణాలు సంభవిస్తూ ఉన్నాయో దీన్ని అరికట్టడానికి మేము ఒక కమిటీ వేయమని చెప్పాము. ఇప్పుడే ఉప్పల శ్రీనివాస్ సార్, మేము నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడెక్కడ ఏ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నట్టయితే ఈ అంటే మరణాలు ఆగుతాయి లేకపోతే యాక్సిడెంట్స్ ఆగుతాయి అని అన్నాము. వీటిపైన ఒక కమిటీ వేసి ఈ పనులు ప్రారంభించాలి అని చెప్పి చెప్పినాం. గోవర్ధన్ గారు అంటే చాలా సర్వీస్ రోడ్లు అవసరం ఉన్నట్టు తెలుస్తుంది. హైవే రోడ్డు ఎప్పుడో ప్లానింగ్తో వేసారు, గ్రామాలకు ఆనుకొని ఉన్నాయి, చాలా పశువులు క్రాస్ అవుతున్నాయి, వ్యవసాయ పనులదారులు కూడా చాలా క్రాస్ అవుతుంటారు, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఇంకా సర్వీస్ రోడ్లు ఎక్కడ అవసరం ఉంటుంది మనకి ఆదిలాబాద్ జిల్లాలో? నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనం పశువులను అరికట్టాలి అంటే కంప్లీట్ ఆదిలాబాద్ టు హైదరాబాద్ ఏదైతే మన రోడ్డు ఉందో నేషనల్ హైవే 44 అంతటా సర్వీస్ రోడ్డు ఉండాలి. మరి అరికట్టలేదు అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి మీ వలన ఈ పశువులు రావడం వల్ల ఎన్నో యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే వారు ఏమంటారంటే మేము టామ్ టామ్ చేస్తున్నాము, ఊళ్ళలోకి చెప్తున్నాం, పశువులు వదలద్దు, ఫెన్సింగ్ చేసినామని చెప్తున్నాడు. అది దట్ ఈస్ నాట్ ది రెమెడీ. రెమెడీ ఏమేనంటే పశువులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఏం జరుగుతాయండి ఇట్లా రోడ్డు మీకు పైనుంచి కిందికి క్రాస్ చేస్తూ రావాలి, ర్యాలీలు వస్తాయి, కింద అండర్ పాస్ కూడా కరెక్ట్ సరిపోయే పరిస్థితి కూడా కనిపిస్తలేదు, చాలా గ్రామాలు ఉన్నట్టున్నాయి. ఎట్లా ఉంటుంది పరిస్థితి మీద రోజు? ఇక్కడ మా బూరస్ దగ్గర ఈ టర్నింగ్ మాకు సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల నాగ్పూర్ పోయే వాళ్ళు వాళ్ళకు తెలియదు ఇట్లా తిరిగి రావడానికి తిరగకపోవడం వల్ల అక్కడ నుంచి వచ్చి స్పీడ్లో తాగడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మాకు సర్వీస్ రోడ్లు ప్రొవైడ్ చేసి మాకు సర్వీస్ రోడ్ చేసి ఇచ్చినట్టయితే ఈ ప్రమాదాలు అరికట్టవచ్చునని మా గ్రామాల తరఫున మేము అభిప్రాయపడుతున్నాం. చనిపోయినరా ఎవరైనా మీకు ఇటువైపు నుంచి వచ్చిన వాళ్ళు పెట్టోళ్ళు ఇంతకుముందు ఎవరైనా మరణాలు? చాలా మంది చనిపోయినారు. ఎందరో దూర ప్రయాణికులకు కూడా తెలియక వాళ్ళు యాక్సిడెంట్ అంటే లారీలు తిరగడం వల్ల వాటికి వచ్చి తాకడం వల్ల వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. మా ప్రాంత వాసులు కూడా చాలామంది ఇద్దరు ముగ్గురికి ఇంజురీస్ అయినాయి, ఒక 3-4 చనిపోవడం కూడా జరిగింది. అండ్ ఇంకేమి ఇబ్బందులు ఉన్నాయండి హైవే రోడ్డుతో కావచ్చు, ఈ చెక్ పోస్ట్ వల్ల మీకు ఏమన్నా ఇంకేమి ఇబ్బందులు అవుతున్నాయి? హైదరాబాద్ నుండి కానీ ఇప్పుడు నాగ్పూర్ ఇటు పిప్పలకోటి వరకు అయితే సెంట్రల్ లైటింగ్ లేదు. సెంట్రల్ లైటింగ్ లేక ఇబ్బందులు అవుతున్నాయి అంటే నైట్లో వెహికల్ తిరిగేటప్పుడు కానీ పశువులు కానీ మా మనుషులు కానీ వెహికల్స్ 2-వీలర్స్ వాళ్ళకు ఒక్కసారి యాక్సిడెంట్లు అవ్వడం జరుగుతుంది. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మనకి. సో ఇది పరిస్థితి. సో ఖచ్చితంగా సర్వీస్ రోడ్లకు సంబంధించిన డిమాండ్ ఉంది 2018 నుంచి. సో ముగ్గురు వరుసగా చనిపోతే కానీ కొంత అధికార యంత్రాంగం కావచ్చు, కాంట్రాక్టర్ స్పందించిన దాఖలు లేవు. సో హుటాహుటిన కొంత పనులు అయితే ప్రారంభిస్తున్న నేపథ్యం. ఈ ఒక్క స్పాటే కాదు, ఇలాంటివి చాలా స్పాట్లు ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా. సర్వీస్ రోడ్లు కావచ్చు, అండర్ పాసెస్ కావాలన్న డిమాండ్ మాత్రం పూర్తిగా జాతీయ రహదారి 44 సంబంధించి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.